स्टार्ट। नमस्कार अंडी, एसकेआर अग्रिकेयर अंड अग्रिकल्चर यूट्यूब चैनल। ना पेर रमजान, अंदर रमेश अंटारू। एलूर नरसोदन राव गारी फील्ड लो उन्नाम शिवापुरम ग्रामंलो। ఎందుకంటే ఈ సంవత్సరం జరుగుతున్న ఆర్థిక మాన్య వ్యవసాయ పద్ధతులలో బాగా అట్టడుగును అయిపోయిన రైతు పరిస్థితి దినదిన గండముగా దిగజారిపోయింది. కానీ ఈ రోజున ఒక రైతుది నేను ఒక ఫీల్డ్ చూశాను, అది బాగా దెబ్బతింది. 414 వెరైటీ దెబ్బతింది. చూడండి, ఇంతటితోటి కాపు ఆగిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఇదంతా కాపు సెట్ అయింది. ఆయన ఏం మందులు వాడాడు, ఎట్లా కష్టపడ్డాడు, దీని గురించి సక్సెస్ఫుల్ స్టోరీగా మధుసూదన్ రావు గారితో నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. నాలుగు మాటలు విందాము. ప్రతి రైతు సోదరుడు కూడా ఇలాంటి ఆదర్శ రైతులను ఆదర్శంగా తీసుకొని ఆ సక్సెస్ఫుల్ అనేది, ప్రతి రైతు కూడా సక్సెస్ఫుల్ అవుతారని నేను కోరుకుంటున్నాను. ఏమండి మీ పేరు? ఏలూరు మధుసూదన్ రావు. మధుసూదన్ రావు గారా, ఇది శివాపురం అండి? శివాపురం, శివాపురం మండలం, కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. ఇది ఇప్పుడు ఇందులో ఏమేమి మందులు వాడారు సార్, మీరు క్లారిటీగా చెప్పండి. ఇది పెగాసిస్ వాడాము. బీసీఎఫ్ వట్టిశీలం అనేది ఎన్నిసార్లు వాడి ఉంటారు? మేము ఒకసారి వాడాం. ఒకసారి వాడారు. ఈ పెగాసిస్ ఎన్నిసార్లు వాడారు? పెగాసిస్ రెండు సార్లు వాడారు. ఇంకా ఏమి వాడారు? రీజెంట్ వాడారు. ఇంకా అక్టారా వాడారు. అక్టారా ఆయన మాట్లాడుతుంది. ఇంకా ఏమేమి మందులు వాడారు? ఫస్ట్లో కొట్టాం బెనీవాయి, తర్వాత ఈ నెల్లి వచ్చింది. ఈ నెల్లి వచ్చిన కాడి నుంచి మీరు వాడిన మందులు? నెల్లి వచ్చిన తర్వాత బవేర బసేన కొట్టాం, ఈసీఎఫ్ అయ్యి కొట్టాం, కొట్టిసిలేము. తర్వాత మొన్న రెమటమంటే పెగాసిస్ రీజెంట్ రెండు సార్లు స్ప్రే చేసాం. అదేండి చెప్తున్నారు కదా మధు గారు, ఇప్పుడు మనం ఇక్కడ ఈ చేలో రెండు సార్లు బవేరియా కొట్టారు, రెండు సార్లు ఈపీఎఫ్ బీసీఏ వాడారు, ఆ తర్వాత రెండు సార్లు పెగాసిస్ రీజెంట్ ఇలాంటివి కలిపి వాడారు. కాకపోతే ఈయన కాస్ట్లీ మందులు అనేది ఏది వాడలేదని చెప్తున్నారు. అట్లానే పక్కనే ఉన్నారు క్రాంతి గారు అని, ఆయన కూడా వాడున్నారు. ఆయన మాటల్లో కూడా విన్నాము కొద్ది క్రాంతి గారు, అసలు ఈపీఎఫ్ బీసీఏ అనేది దేనికి పనిచేస్తుంది, బవేరియా దేనికి పనిచేస్తుంది? బవేరియా వంటి సిలియం అనేది మొక్కకి స్ట్రెంగ్త్నింగ్ ఇస్తుందండి బాగా. కోతలో ఇప్పుడు మనకి నల్లి వస్తుంది కదా, నల్లిని చాలా వరకు కంట్రోల్ చేయడానికి, అంటే మొక్క తట్టుకునే శక్తిని ఇస్తుంది అది. దానికి నల్లికి మొక్క పాడవకుండా ఓకే, దాని మీద మనం రెండు సార్లు అది చేసుకొని ఓ 10 డేస్ 15 డేస్ గ్యాప్ ఇచ్చి కెమికల్ మంచిది ఏదైనా వాడుకుంటే చాలా వరకు ఇదిగో చేని ఇలాగే ఉంటుందండి. మంచిగా మన కాపు సెట్ అయ్యి ఫ్రూట్ సెట్ అయిపోతుంది చాలా వరకు. మధ్యలో న్యూట్రియంట్లు ఇచ్చుకోవాలి కంపల్సరీ, ఏదైనా సరే న్యూట్రియంట్. బవేరియాలో మీరు ఏమన్నా కలిపి మిక్సింగ్ కొట్టారా? బవేరియాలో వేప కషాయం కొట్టామండి, వట్టిశీలియంలో మాత్రం ఏం కొట్టలేదు. ఓన్లీ వట్టిశీలియం, ఈపీఎఫ్ బీసీఐ రెండు కొట్టాం. రెండు కొట్టారు. ఏది బాగా మెరిట్గా వర్క్ చేసింది మీకు? అయ్యే బాగా పనిచేసింది. అయ్యే బాగా పనిచేసిన తర్వాత ఇప్పుడు మధు గారు చెప్పినట్టుగా ఈ పెగాసిస్ ఇవన్నీ కొట్టారు. ఇవి కాస్ట్ గ్రోతింగ్ వచ్చిన తర్వాతనే కొట్టాం. కాస్ట్ మందులు కదా, మేము అసలు కాస్ట్లీ మందులు వదిలేయాలనే పరిస్థితిలో ఉన్నాం. వదిలేయాలనే పరిస్థితి నుంచి ఈ స్టేజ్ తీసుకొచ్చాం తోటలో మేము. అందుకనే నేను అనేది ఈరోజు ఇప్పుడు ఎక్కడ పట్టినా కూడా శివాపురంలో కానీ ఎక్కడన్నా మొత్తం మన రెండు మండలాల్లో తిరుగుతున్నా ఇంత గ్రోత్గా వచ్చిన తోట కనపడలేదు. ఫస్ట్ వదిలేయాలనుకున్న తోటలు కూడా మళ్ళీ ఇలాగ వచ్చినాయి. అంటే మీ వర్త్ఫుల్గా వర్క్ బాగుందని చెప్పేసి అని ఇక్కడ క్లారిటీ కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే నేను అనేది ఏంటంటే ఇదంతా పిండి కట్టు అవుతుంది. గొలుసు కట్టులో పడింది బాగా దగ్గర చికెన్ కాపబడింది. ఇదంతా పిందే, ఫ్రూట్ సెట్ అయిపోతుంది. ఇదండి, కానీ ఇదిగో ఇదంతా వచ్చిందండి. ఇక్కడ దాకా తినేసింది ఆల్రెడీ నల్లి అనేది, ఇక్కడ దాకా ఎఫెక్ట్ ఉంది. ఇక్కడ నుంచి ఈ కొమ్మలు వచ్చినాయి అండి, ఈ కొమ్మలకి ఈ కాపు వచ్చిందండి. ఇది దూరం వెళ్ళి ముగ్గురిని క్యాచ్ చేసి. మీరు ఇంకా రైతులకు ఏమైనా సూక్ష్మంగా చెప్పాలంటే చెప్పండి కొద్దిగా, ఏమేమి వాడుకోవాలి ఏందనేది.
వేరియాను వర్టిసిలియం వాడుతున్నాయి మందులండి. మీరు ఏ తీరిగా వాడారు దాన్ని? మదర్ కల్చర్ ఏమైనా చేశారా, మామూలుగానే వాడేసుకున్నారా? అంటే డైరెక్ట్గా దాని తర్వాత న్యూట్రియన్స్ రెండు సార్లు వాడాం, ఏరిసోల్, మోబోబిన్, పెట్టిసాల్. థ్యాంక్స్ అండి. 414 అనేది ఇంత విధంగా రాయడం కూడా నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. ఈ సంవత్సర పరిస్థితుల్లో తోట కూడా ఇప్పుడు బాగానే ఉంది. ప్రజెంట్ అయితే కింద కాపు కన్నా కూడాను మీదన వచ్చిన ఫ్లవరింగ్ సర్కిల్ బాగుంది. దీంట్లో ఇంక ఇదిగో ఇప్పుడిప్పుడే పిందకట్టు కూడా తయారవుతుంది. ఇదంతా పిందకట్టేను, ఎక్కడ పట్టా కూడాను గొలుసు కట్టులాగా కాపు వచ్చేసింది. ఈ ఫీల్డ్ మొత్తం కూడా చూస్తుంటే 7 ఎకరాల దాకా ఉంది. 7 ఎకరాలు కూడా మొత్తం ఫీల్డ్ ఒకేలాగుంది. వీళ్ళు ఈ సక్సెస్ఫుల్గా చూపించినటువంటి స్టోరీ బాగానే ఉంది, కాకపోతే వీళ్ళు ఇంకా నాకు క్లారిటీ చెప్పట్లేదు. ఇంకా ఏదో దాస్తున్నారనిపిస్తుంది. నిజం చెప్పండి రైతులు, ఇది ఎందుకంటే ఈ వీడియో 10 మంది రైతులు చూస్తారు, 10 మంది రైతులకి మీరు ఒక ఆదర్శం అవుతారు. ఈ ఆర్థిక మాన్యంలో ఈ పరిస్థితుల్లో ఒక మందు ఒక రైతు నోటికుండా వచ్చిందంటే ఆ రైతు దానికోసం పాపం ఎంతో కష్టపడుతున్నాడు. ఇంకా సగం సగం సీజన్ కూడా కాదు, పూర్తి సీజన్ అయిపోయింది. ఈ స్టేజ్లో ఈ కాయలు కోసుకోవడం అనేది వదిలేసేవండి. వదిలేసిన తర్వాత మనం ఈ రమేష్ గారిని కలిసిన తర్వాత మాకు బవేరియా ఈజీ అడిగాము. ఇచ్చిన తర్వాత కొట్టిన తర్వాత గ్రోతింగ్ వచ్చింది. ఈ గ్రోతింగ్ వచ్చిన తర్వాత మొన్న ప్రజెంట్ ఈ 2-4 వారం రోజుల క్రితం 2 స్ప్రేయింగ్లో రీసెంట్ ప్యాగల్స్ వాడాం అంతే. అది దొట్టిన తర్వాత గ్రోతింగ్ వచ్చింది, తర్వాత మళ్ళీ వాడాం. మళ్ళీ ఇప్పుడు అయ్యే మళ్ళీ ఒకసారి స్ప్రే చేద్దాం అనుకుంటున్నాం. న్యూట్రియంట్లను రీజెంట్ ఓకే అండి. మీ అందరికీ నా ధన్యవాదాలు. అన్నదాత సుఖీభవ, రైతే దేవోభవ.